పవన్ కళ్యాణ్ గారి పర్యటన మీకు అందరికీ తెలుసు. ప్రస్తుతం పశ్చిమ గోదావరిలో నడుస్తుంది, 7 కాన్స్టెన్సీస్లో అక్కడ కంప్లీట్ చేయడం జరిగింది. ఇంకా మిగిలిన కాన్స్టెన్సీస్ ఇంకొక 8 కాన్స్టెన్సీస్ ఇంకా మిగిలిపోయి ఉన్నాయి. మధ్యలో కొంచెం పవన్ కళ్యాణ్ గారికి కన్నుకు సంబంధించిన ఆపరేషన్ చేయటం వలన కొద్దిగా బ్రేక్ అయింది. మళ్ళీ మధ్యలో వరదలు వచ్చినాయి, దాంతో ఒక 2-3 రోజులు మేము అనుకున్న ప్రణాళికలో కొంచెం టైం గ్యాప్ వస్తూ ఉంది. 2-3 రోజుల్లో మళ్ళీ పవన్ కళ్యాణ్ గారికి ఒక్కసారి కంటి ఆపరేషన్కి సంబంధించిన కుట్లు తీయగానే వెస్ట్ గోదావరిలో అటువంటి పోరాట యాత్ర మళ్ళీ బిగిన్ అవుతా ఉంది. వెస్ట్ గోదావరి కంప్లీట్ చేసుకున్న తర్వాత ఈస్ట్ గోదావరిలో ప్రవేశిస్తారు. ఈస్ట్ గోదావరి కంప్లీట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మళ్ళీ రాయలసీమ లేకపోతే ఏ ప్రాంతం నుంచి చేయాలనేటువంటి ప్రణాళిక మేము తయారు చేసుకుంటాం. ఈ పోరాట యాత్ర ఒక్కరోజుతోనో ఒక వారంతోనో ఆగిపోయేది కాదు. పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా అన్ని నియోజకవర్గాల్లో, రాష్ట్రంలో ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో కూడా ప్రతి చోట వ్యక్తిగతంగా ఆయన ప్రతి విషయాన్ని, ప్రతి ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఉన్న ఇబ్బందులు తెలుసుకొని మనం మేనిఫెస్టో తయారు చేసుకోవాలనే ఉద్దేశంతో పోరాట యాత్ర చేస్తున్నాము. అందుకనే మధ్యలో కొంత డిలే అయినట్టు కనిపించవచ్చు, కానీ మాకు చాలా చక్కటి రిజల్ట్స్ వస్తున్నాయి. ప్రజలతో పవన్ కళ్యాణ్ గారు మమేకం కాగలుగుతున్నారు, ప్రజల సమస్యల గురించి ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ వారు తెలుసుకోగలుగుతున్నారు. అందువల్లే మీరు చూస్తే ఆయన స్పందన ఎలా ఉంటుంది, ఆయనలో వచ్చేటటువంటి భావాలు ఎలా వ్యక్తపరుస్తూ ఉన్నారు మీరు చూస్తే, ఆయన ప్రజల సమస్యలతోటి అంత మమేకమైపోయి వాళ్ళ కష్టాలను అర్థం చేసుకునేటువంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారి ప్రణాళికలు టూర్ మొత్తం సాగుతుంది.